కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పి భేటీ జరుగుతుంది. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీని సీఎం అందరికీ కూడా పరిచయం చేస్తారు. వరంగల్ సభ, రుణమాఫీ, రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, అలాగే సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణపై ఈ భేటీలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వడానికి. అశోక్, ప్రధానంగా సింఘ్వీని కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఆయన రోజు పరిచయం చేయబోతుందిగా తెలుస్తోంది. ఇదే దీనికి కంటిన్యూస్ గానే నెక్స్ట్ భేటీ కూడా జరగబోతోందా? పర్టికులర్ గా అయితే అభిషేక్ సింఘ్వీ కి సంబంధించి ఆయన పరిచయ వేదికగానే ఈ సిఎల్పి సమావేశం చెప్తున్నప్పటికి కూడా అనేక అంశాలు అయితే ఈ మీటింగ్లో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి సిఎల్పి భేటీగా దీన్ని భావించాల్సి ఉంటుంది. మొత్తం 98 మందికి ఆహ్వానాలు అందడం జరిగింది. అందులో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అటు ఎంపీలు మొత్తం కూడా ఈ మీటింగ్లో పాల్గొనే అవకాశం మనకు కనిపిస్తుంది. కొద్దిసేపట్లో 7:00 ఎగ్జాక్ట్గా ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే పరిచయ వేదిక అని చెప్పినప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక గ్యాప్ అయితే మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అటు రుణమాఫీ చేసినప్పటికి కూడా, ఇతర కార్యక్రమాలు చేసినప్పటికి కూడా అసలు ప్రతిపక్షాలకు సంబంధించి మాత్రం చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. బట్ దాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడినట్టుగా తెలుస్తుంది. సో ఈ భేటీలో దానికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. రానున్నటువంటి పరిణామాలు, రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన, అలాగే ఏ విధంగా తిప్పి కొట్టాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగినటువంటి ఈ మీటింగ్లో రానున్నటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి అంశాలు కావచ్చు, అలాగే అటు కార్పొరేషన్కి సంబంధించినటువంటి దానిపైన కొన్ని రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ 20 పైగా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన దానిపైన కూడా ఈ మీటింగ్లో కూడా చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే విగ్రహావిష్కరణకు సంబంధించిన దానిపైన కూడా, అలాగే పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించిన దానిపైన కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. 7:00 ఎగ్జాక్ట్గా ఈ మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అభిషేక్ సింఘ్వీ ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు కలిసి ఇక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా 7:00 మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడే డిన్నర్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అటు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్ళాలి, ఏ విధంగా ప్రతిదాడి చేయాలి దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పించే కార్యక్రమంగా ఈ సీఎల్పి భేటీ ఉండే అవకాశం కనిపిస్తుంది.